మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్, నేను అనంతపురం జిల్లా పామిడి. గతంలో తిరుమల ఎప్పుడు వచ్చారు? నేను ఫిబ్రవరిలో వచ్చాను సార్, తర్వాత ఇప్పుడు వచ్చాను. ఇప్పుడైతే లోపల దర్శనంలో గానీ కొన్ని బాగా మార్పులు కనిపిస్తున్నాయి, పెద్ద ఇబ్బందిగా అనిపించట్లేదు. ప్రధానంగా లడ్డు కల్తీ అంటున్నారు, వాటి అన్నిటి గురించి గతంలో ఇప్పుడు మార్పులు మీరు గమనించారు ఏమన్నా? ఇప్పుడు గతంలో ఫిబ్రవరిలో వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు అయితే వ్యత్యాసం కనిపిస్తోంది, రుచిలో వాసనలో గానీ. గతంలో నిల్వ ఉంచితే ఒక రెండు మూడు రోజులకి ఒక రకమైన వాసన వచ్చేది, మరి ఇప్పుడు ఈ రోజు తీసుకున్నాము, బాగా గట్టితనంగానే ఉంది లడ్డు. సైజు కూడా పెరిగింది అంటారు, కొద్దిమేర అయితే పెరిగినట్టు అనిపిస్తుంది. ప్రధానంగా ఈ భక్తులు కల్పించే సౌకర్యాలు కూడా కొద్దిమేర అన్ని నాణ్యత పెరగడం జరిగింది, క్యూలో పిల్లలకు పాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా క్వాలిటీగా ఉంటుందని చెప్పి చూస్తున్నాం, దాని గురించి మీరు అంటారు? అది కూడా కరెక్టే సార్. ఇప్పుడైతే మనకు క్యూ లైన్ లో అన్నప్రసాదాలు ఇవ్వడం గానీ పాలు ఇవ్వడం గానీ బాగానే చేస్తున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వీళ్ళు హిందూ మనోభావాన్ని గౌరవించే వాళ్ళే కాబట్టి కొద్దిగా బాగా గౌరవిస్తున్నారు. పక్క చంద్రబాబు ఇప్పటికే సంప్రోక్షణ కార్యక్రమం ఇప్పుడే మీరు చూసారు, మొత్తం లడ్డు కేంద్రం ఇవన్నీ కూడా సంప్రోక్షణ చూసారు, ఇంత గుడి పట్ల బాధ్యత తీసుకుని మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ సార్, ఒక హిందూగా నేను గర్విస్తున్నాను కూడా ఈ విషయంలో. ఎవరైనా కూడా మనం ఇప్పుడు అతి ప్రధానమైన దేవాలయాన్ని భ్రష్టు పట్టించే కాలం పోయింది అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ ప్రభుత్వంలో బాగా చేస్తారని కూడా నేను భావిస్తున్నాను. శ్రీవారి భక్తులుగా మీరేమంటారు దీని గురించి? చాలా వెరీ హ్యాపీ సార్, గతంలో కన్నా ఇప్పుడు చాలా హ్యాపీ, వెరీ హ్యాపీ.